హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి విండోస్ 10ని ఎలా స్పీడ్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తా. కొన్ని జస్ట్ కొన్ని సెట్టింగ్స్ అనేటివి చేంజ్ చేయండి. సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసిన తర్వాత మీ విండోస్ 10 అనేది కొంచెం స్పీడ్ అవుతుంది, ఉన్న పర్ఫార్మెన్స్ కన్నా కొంచెం ఎక్కువ మీకు స్పీడ్ అని అనిపిస్తుంది. ఫస్ట్ టిప్ వచ్చేసి మీకు విండోస్ ఆర్లో sysdm.cpl కొట్టండి. కొట్టిన తర్వాత మీకు సెట్టింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఇంకొక విధంగా ఎలా ఓపెన్ చేసుకోవాలంటే మై కంప్యూటర్ మీద ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి. అడ్వాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, ఇక్కడ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఈ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ ఎందుకు చేంజ్ చేయాలంటే ఇందులో డిఫాల్ట్గా వచ్చేసి ఎక్కువ గ్రాఫిక్స్ అనేది తీసుకుంటుంది విండోస్ 10లో. ఇప్పుడు మీకు వచ్చేసి ఇక్కడ కస్టమ్స్ అనుకుంటే కస్టమ్ పెట్టుకోండి, అడ్జస్టబుల్ అంటే అడ్జస్టబుల్ పెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీ చేయాలి. చేస్తే వచ్చేసి మీకు గ్రాఫిక్స్ అనేది ఎక్కువ ఉండదు, తీసుకోదు పర్ఫార్మెన్స్ అప్పుడు. అందుకప్పుడు మీ సిస్టమ్ అనేది కొంచెం స్పీడ్ ఉంటుంది. సెట్టింగ్ చేంజ్ చేసిన తర్వాత మీరు అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు సిస్టమ్లో అనేటివి చేంజ్ అవుతాయి. దాని తర్వాత మీకు ఫస్ట్ ఉన్న పర్ఫార్మెన్స్ ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోండి. కంపల్సరీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి విండోస్ అప్డేట్ టర్న్ ఆఫ్. మీరు సర్వీసెస్ .msc రన్లో టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మీకు సర్వీసెస్ అనేటివి ఓపెన్ అవుతున్నాయి చూడండి. సర్వీసెస్ అనేది ఓపెన్ అయినాయి. ఇప్పుడు మనకి ఓపెన్ అయిన తర్వాత అందులో విండోస్ అప్డేట్ సర్వీసెస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. విండోస్ అప్డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు విండోస్ అప్డేట్ సర్వీసెస్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మాన్యువల్ అని ఉంది కదా, ఆ మాన్యువల్ని క్లిక్ చేస్తే మీకు డిసేబుల్ అని వస్తుంది. డిసేబుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్లై కొట్టండి. అప్లై కొట్టిన తర్వాత ఓకే చేయండి. ఇది ఎందుకంటే మనకు విండోస్ అప్డేట్స్ అనేవి 1 వీక్ 1 మంత్కి ఒకసారి వస్తాయి కదా, ఆ అప్డేట్స్ మన దాన్ని ఇన్స్టాల్ అయినప్పుడు మన సిస్టమ్ అనేది స్లో అవుతుంది అందుకని. నెక్స్ట్ వచ్చేసి టెంప్ ఫైల్స్ డిలేట్. ఇప్పుడు విండోస్ ఆర్ నొక్కిన తర్వాత మీకు రన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో టెంప్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓకే కొట్టండి. ఇప్పుడు మీకు టెంప్ ఫైల్స్ అనేటివి ఓపెన్ అయినాయి చూడండి. ఓపెన్ అయిన తర్వాత ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ డిలీట్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఫైల్స్ అనేటివి అన్నీ డిలీట్ అయిపోతాయి. డిలీట్ అయిపోయిన తర్వాత ఇది ఎందుకంటే మన సిస్టంలో బ్యాక్ ఎండ్ వచ్చేసి మనం ఓపెన్ చేసినప్పుడు దానికి షార్ట్ కట్ ఫైల్స్ అనేటివి టెంప్లో క్రియేట్ అవుతాయి. ఈ టెంప్ ఫైల్స్ అనేటివి మనం డిలీట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మన సిస్టమ్ అనేది కొంచెం స్పీడ్ ఉంటుంది. ఒకసారి నొక్కండి. తర్వాత మీకు రన్ అనేది ఓపెన్ అయింది. రన్లో పర్సంటేజ్ టెంప్ పర్సంటేజ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు టెంప్ అనేది ఓపెన్ అవుతుంది. టెంప్ అనేది ఓపెన్ అయిన తర్వాత షిఫ్ట్ డిలీట్ చేయండి. ఈ ఫైల్స్ కూడా, ఇవి కూడా టెంప్ ఫైల్సే. ఇది కూడా చేసే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం మన సిస్టమ్ అనేది బాగుంటుంది. ఇది అయితే డైలీ చేసే బెటర్. వచ్చేసి విండోస్ ఆర్ నొక్కండి. విండోస్ ఆర్ నొక్కిన తర్వాత మీకు రన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో PREFETCH టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓకే కొట్టండి. ఇప్పుడు మీకు ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవి వచ్చేసి ఇది కూడా సేమ్ బ్యాకప్ ఫైల్స్ లాంటివే. ఈ బ్యాకప్ ఫైల్స్ వచ్చేసి మీరు డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత మీకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగుంటుంది. ఈ 3 స్టెప్స్ వచ్చేసి టెంప్ పర్సంటేజ్ టెంప్ PREFETCH. ఈ 3 స్టెప్స్ వచ్చేసి మీరు డైలీ చేస్తే మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి విండోస్ ఆర్లో సి అని టైప్ చేసి కొలన్ ఇవ్వండి. కొలన్ ఇచ్చిన తర్వాత ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మీకు ఇప్పుడు మై కంప్యూటర్ అనేది ఓపెన్ అవుతుంది. మై కంప్యూటర్ అనేది ఓపెన్ అయిన తర్వాత మై కంప్యూటర్ మీద క్లిక్ చేయండి. మై కంప్యూటర్ మీద క్లిక్ చేసిన తర్వాత సి ప్రోగ్రామ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ మీద సెలెక్ట్ చేయండి. ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్క్ క్లీనప్ అని ఉంటుంది. డిస్క్ క్లీనప్ మీద చేస్తే మీ బ్యాకప్ ఫైల్స్ అనేటివి సి ప్రోగ్రామ్లో ఏమన్నా పనికిరాని ఫైల్స్ ఉంటే అవి డిలీట్ అయిపోతాయి. దాని మీద క్లిక్ చేయండి.
వచ్చిన తర్వాత మీకు డిస్క్ క్లీనప్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సి ప్రోగ్రామ్ వచ్చేసి మీరు 1 వీక్ ఒకసారి చేసుకోండి, మిగతా డిఈ వచ్చేసి మీరు 1 మంత్ ఒకసారి చేసుకోండి, నో ప్రాబ్లం. క్లీనప్ ప్రాసెస్ అయిపోయినా కదా, ఓపెన్ అయింది కదా, అందులో ఇప్పుడు అది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అందులో రీసైకిల్ బిన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ రీసైకిల్ బిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఓకే కొట్టండి. అప్పుడు మీరు రీసైకిల్ బిన్లో ఉన్న బ్యాకప్స్ కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడి చెల్లే. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్లో లేకపోతే విండోస్ ఆర్ కమాండ్ రన్లో టాస్క్ మేనేజర్ అని టైప్ చేయండి. టాస్క్ మేనేజర్ టైప్ చేసిన మీకు ఇప్పుడు టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకు ఏమైనా యూజ్ చేయని సాఫ్ట్వేర్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయని ఉంటే దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఎండ్ క్లిక్ చేయండి. ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇండ్ టాస్క్ అయిపోతుంది, ఇది ఇండ్ అయిపోతుంది. అప్పుడు మనకు కొంచెం స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇవి యూజ్ అయ్యని సాఫ్ట్వేర్స్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. మనం ఇన్స్టాల్ చేస్తే యూజ్ చేయలేకపోతే ఈ ప్రాసెస్ చేయండి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి యూజర్ మీద క్లిక్ చేస్తే మీ పర్సంటేజ్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. యూజర్ వచ్చేసి ఎంత పర్సంటేజ్లో నడుస్తుంది, మెమొరీ ఎంత తీసుకుంటుంది, సిపియు పర్సంటేజ్ ఎంత తీసుకుంటుంది అనేది మొత్తం ఇక్కడ తెలుస్తుంది మనకి. దాని తర్వాత వచ్చేసి సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఎన్ని సర్వీసెస్ అనేది రన్ అవుతున్నాయో కూడా మనకు మొత్తం తెలుస్తుంది. వచ్చేసి సెర్చ్లో పర్ఫార్మెన్స్ మానిటర్ మీద క్లిక్ చేయండి. ఇందులో వచ్చేసి మీకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ గురించి తెలుస్తుంది, అంటే ఎంత స్పీడ్ ఉంది, ఎంత స్లో ఉంది అనేటివి ఈ సిస్టమ్ పర్ఫార్మెన్స్లో మీరు తెలుస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీ సెర్చ్లో డిఈఎఫ్ అని టైప్ చేయండి. టైప్ చేసి మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు సి ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయండి. సి ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసిన తర్వాత అనాలసిస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇదనేది అనాలసిస్ చేస్తుంది, అంటే మన లూప్స్ ఉన్నాయా, హార్డ్ డిస్క్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇలా చేసి మీరు వీక్లీ ఒకసారి షెడ్యూల్ ఇక్కడ పెట్టుకోండి. షెడ్యూల్ ఇక్కడ పెట్టుకుంటే ఇది వీక్లీ ఒకసారి అవుతుంది. డైలీ అంటే డైలీ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది పెట్టుకుంటే మీకు హార్డ్ డిస్క్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇది రిమూవ్ చేసుకుంటుంది బ్యాడ్ సెక్టర్స్ లాగా.
నెక్స్ట్ వచ్చేసి విండోస్ ఆర్లో sysdm.cpl అని టైప్ చేయండి, లేకపోతే విండోస్ ప్రాపర్టీస్కైనా వెళ్ళండి, మై కంప్యూటర్ ప్రాపర్టీస్కు వెళ్ళిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి. అడ్వాన్స్ మీద క్లిక్ చేసినాక యూజర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చి మీకు యూజర్ ప్రొఫైల్ అనేది ఎంత సైజులో ఉందని కూడా ఇక్కడ తెలుస్తుంది చూడండి. డెస్క్టాప్ మీద వచ్చేసి ఫైల్స్ అనేటివి ఎక్కువ ఉంటే మీ సిస్టమ్ అనేది స్లో ఉంటుంది, అందుకే మీరు డెస్క్టాప్ మీద ఏం ఫైల్స్ పెట్టకండి. డెస్క్టాప్ మీద ఫైల్స్ పెట్టినే వచ్చేసి మనకు సీఫోగ్రామ్ కింద వస్తాయి. ఇప్పుడు మీ సిస్టమ్ ఎప్పుడైనా ఫార్మాట్ అయినప్పుడు ఫైల్స్ అనేటివి పోతాయి.